ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తన వ్యవహార శైలి చూస్తూ ఉంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉందని శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్ కోలగుట్ల వీరభద్రస్వామి అన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోని ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న దీక్ష ధర్మ పోరాట దీక్షలు కాదని అధర్మ దీక్ష అని ప్రజలు అంటున్నారని అన్నారు. విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీలకి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని కేంద్రాన్ని పొగడతలు తో ముంచెత్తిన నిజం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాధరణను చూసి బెంబేలెత్తి రాత్రికి రాత్రి ప్రత్యేక ప్యాకేజీ కాదని ప్రత్యేక హోదా కావాలని యూటర్న్ తీసుకుని పైగా ఆధర్మ దీక్షలో చేస్తుంది మీరు కాదా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నడిపిన శ్రీనివాస్, నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ ఎస్వీవీ రాజేష్, పార్టీ రాష్ట బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బొద్దన అప్పారావు, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు సంగంరెడ్డి, బంగారు నాయుడు, రాష్ట ఐటీ విభాగ ప్రధాన కార్యదర్శి కడియాల రామకృష్ణ, రాష్ట యువజన విభాగం కార్యదర్శి జి రంగారావు, యువజన విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు.